గజపతి. ఇతను ఇలాంటి ఎన్నో పరిశ్రమలకు సంస్థలకు అధిపతి. అంతేకాదు మంచి మనిషి, మనసున్న మనిషి. మహాలక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరు మీద మనం మార్కెట్లో రిలీజ్ చేయబోయే టౌన్షిప్ లేఅవుట్ ఇదే సార్. ఇక్కడ డూప్లెక్స్ రో హౌసెస్ వస్తాయి సార్. ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్స్ వస్తాయి సార్. ఈ మధ్యలో పార్క్ వస్తుంది సార్. వాస్తు ప్రకారం ఈ ఎంట్రన్స్ గేట్ పక్కనే గుడి వస్తుంది సార్. గుడి వాసులకు వస్తే సరే, ఆ గుడి సేవడ ఆస్తిలోకి వస్తుంది. ఎవరో మన సైట్ ని కబ్జా చేస్తున్నారని నాకు అమృతాంజన్ అంత స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. ఇది గ్యారంటీగా రత్నంగాడి పని అయి ఉంటుంది సార్. ఆ రత్నంగాడి ఈ సైట్ లో గుణపం పాత్రం కాదు కదా, గులకరాయి కూడా కదపలేదు. చేసిన స్థలం అని తెలిసి కూడా కొనడంలో నీ ఉద్దేశం? సరదాగా గెస్ట్ హౌస్ కడదామని. నేను నీ దగ్గర పనిచేసినంత కాలం నన్ను అడ్డం పెట్టుకుని కోట్లు కోట్లు సంపాదించావు. నా కన్ను పడ్డ సైట్ లో నీ కాలు పెట్టావు. కన్నుకు కన్ను కాలుకు కాలు తీయకపోతే నా పేరు మార్చుకోవడానికి ముహూర్తం పెట్టుకో. రెచ్చగొడుతున్నావు. నేను అదే చెబుతున్నా. ఏంటన్నా నువ్వు కూడా చిన్నపిల్ల లెక్క? ఆ పిచ్చి కుక్కగా నేను బతిమాలతావురా. నువ్వు టెన్షన్ పడకన్నా, చూడ్డానికి 60 సినిమాలో విలన్ లా ఉంటావు గానీ నీ బాడీ చాలా వీక్. అరిస్తే ఆయాసం, ఆవేశపడితే బీపీ, అవమాన పడితే గుండెపోటు, కాంట్రాక్ట్ ఫెయిల్ అయితే కిడ్నీ ఫెయిలియర్. నా అంటే వాడి చేతిలో నేను ఎప్పుడు 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 ఓడిపోతూనే ఉండాలా? 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయి 18వ సారి గెలిచాడు నా గజని. వాడేవాడు అన్నా గజని తెలీదా? ప్రతి 17 నిమిషాలకు మర్చిపోయే వాడిని గురించి నాకు చెప్తానేట్రా. ప్రతి క్షణం గుర్తుంచుకునే పగారా నాది. అవును, మాయల పకిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు వాడి ప్రాణం వాడి కూతుర్లో ఉంది. ఆ పిల్లని లేపిస్తే వాడి ప్రాణం పోయినట్టే. ఎన్నాళ్లకు నువ్వు రా కుడిబుద్ధం అని పెంచుకున్నావు. ఇంకాలస్యం చేయకుండా వెంటనే ఆ అమ్మాయిని అలా
కోడి నెత్తురు చూస్తే నా కళ్ళు తిరుగుతాయి అలా. కానీ ఆ పని షార్ప్గా చేయడానికి ముంబైలో ఒకడున్నాడు. పోర్ట్లో షిప్ కాంట్రాక్ట్కి ముజీబ్కి ఆపోజిట్గా టెండర్ వేస్తున్నావట. అది నా ఇష్టం. అడగడానికి వాడేవాడు, చెప్పడానికి నువ్వెవడివి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నిన్ను లేపేయమని ముజీబ్ నాకు 25 లక్షలు ఇచ్చాడు. ఏంటి బెదిరిస్తున్నావా? నేను మనసు పెడితే ఈ క్షణంలో అక్కడ వాడిని ఇక్కడ నిన్ను లేపించేయగలను. వద్దురా అంటే వినలే. ఏమైంది ఏమైంది? ఆస్తుల ముఖ్యం, ప్రాణం ప్రాణం ముఖ్యం. నీలాంటి వాళ్ళు ఈ శాంతి స్వరూపకి ఇష్టం ఉండదు. హలో, మీరు చెప్పినట్లే క్యాష్ 20 లక్షలు మీ అకౌంట్లో వేశాం. గుడ్. డీల్ పూర్తవగానే బ్యాలెన్స్ 30 లక్షలు పువ్వుల్లో పెట్టిస్తాం. పార్టీ డీటెయిల్స్ ఏంటో చెప్పు. ఫోటో మెయిల్ పంపించాను. పని ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో 2 రోజుల్లో చెప్తాను. ఓకే. మీ కూతురికి ఇవ్వచ్చుక? ఇది నా ఇంట్లో పని పిల్ల, డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకున్నాను. 16 సంవత్సరాల లోపు వాళ్ళని పనిలో పెట్టుకున్నారని తెలిస్తే బాల కార్మికుల చట్టం కింద 3 ఏళ్లు జైల్లో పెడతారు తెలుసా? ఏంటి పెద్ద సంఘ సంస్కృతిలో మాట్లాడుతున్నా? నా దగ్గర డబ్బు ఉంది, నేను పెట్టుకున్నాను. మీతో మాట్లాడనవసరం. పాప, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఎవ్వరూ లేరండి. చదివిస్తాను, పుస్తకాలు బట్టలు అన్ని కొని పెడతాను. నాతో వచ్చి చదువుకుంటావా? చదువుకుంటానండి. మనిషిని గుడికొచ్చేది ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం. ముందు ఆ విషయం తెలుసుకోండి. రామ్మా, వెళ్దాం. కూర్చోమ్మా. మదర్ తెరెసా అనాథాశ్రమానికి పోను. జనం మెచ్చారు, జీవితంలో మార్పు కోరుతున్నారు. పిరికి పందల్ని రాజీనామా చేసి పారిపోమన్నారు. దెబ్బతిన్న స్టాక్ మార్కెట్, పంచాయతీ ఎన్నికల్లో మార్పు. పెళ్లి బ్రోకర్ కబుర్ చేసి గంట సేపు అయింది.
అతను వచ్చాడో లేదో చూడడానికే నువ్వు వెనక నుంచి పేపర్ చూస్తున్నావా? మరి అదే పేపర్ నిండా పెళ్లి పక్కన పెట్టుకుని బ్రోకర్ కోసం ఎదురు చూస్తారంటండి. ఒరే అతను మామూలు బ్రోకర్ కాదురా, సిటీలో నెంబర్ వన్ బ్రోకర్. ఎస్ ఐ యామ్ ఆల్వేస్ నెంబర్ వన్. అడుగు బ్రోకర్ వచ్చేసాడు. రావయ్యా బ్రోకరు, నీకోసం ఎదురు చూస్తా ఉన్నావు. బ్రోకరు బ్రోకర్ అని వెరికాకలు వేయకపోతే మ్యారేజ్ బ్రోకర్ అని పిలవచ్చుగా. హైట్ తక్కువైనా సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. అవునవును, ఊళ్ళో ఉన్న విఐపీలందరికీ ఇతను ఒక్కడే బ్రోకర్. ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ తిట్టాడేంటి? కూర్చోవా బ్రోకరు. పుచ్చుకుంటావా? ఇస్తే పుచ్చుకుంటాం. నేను అడిగింది కాఫీ టీల గురించి బాబు. మందు కొట్టాక అలాంటి ఎవడు తాగడు. మందా? యా. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నువ్వు ఇస్తానరా? మా అమ్మగారిది బెల్లం కొండ, మా నాన్నగారిది ధరణి కొండ, వాళ్ళకి పెళ్ళయింది తాడికొండ, నేను పుట్టింది వినుకొండ, నాకు చెవులు కుట్టించింది హనుమకొండ, నాకు అన్నప్రాసం చేసింది పాలకొండ, నాకు అక్షరాభ్యాసం చేసింది ముదిగొండ, నేను పారిపోయించాను పెనుగొండ, బ్రతుకు తెరువు కోసం తిరిగాను పత్తికొండ, ఉరవకొండ, సింగరాయకొండ, మణికొండ, దేవరకొండ, చివరి సెట్ అయ్యాను గోల్కొండ. ఇప్పుడు చెప్పరా తడుముకోకుండా ఎక్కడ చూసావు నన్ను? ఎక్కడ చూడలేదురా బుజ్జికొండ. నాతో పెట్టుకోకరా వెర్రికొండ, హైట్ తక్కువ అయినా సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. ఈయనేనా బ్రోకర్? అవునమ్మా, ఈయనే బ్రోకర్. అమ్మాయి గారు సన్నగా ఉంటారన్నారు, బందర్ లడ్లాగా లావుగా ఉన్నారేమిటి? అబ్బా రామా, నువ్వు చూడవలసిన సంబంధం ఈమె కదయ్యా, ఈమె కూతురికి. అమ్మాయి గుడికి వెళ్ళింది, ఈలోగా అబ్బాయిల ఫోటోలు చూపించండి. లోకలా ఫారినా, డాక్టరా యాక్టరా, ఇంజనీరా ఇన్స్పెక్టరా, సాఫ్ట్వేర్ హార్డ్వేరా, ఏ టైప్ కావాలనుకుంటున్నారో చెప్పండి. అబ్బాయి అందగాడు బుద్ధిమంతుడై ఉండాలి, మా అంతస్తుకు తగ్గవాడై ఉండాలి. ఈయనొక్కడే మనల్ని బ్రోకర్ అనలేదు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్నమాట. చూడు బ్రోకర్, మహాలక్ష్మి సంస్థలన్నింటికీ ఏకైక వారసురాలు నా కూతురు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని సంబంధాలు వెతుకు. హైట్ తక్కువ అయినా సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. ఆ మాత్రం చెప్పాలా మీరు నాకు? ఈ ఫోటోలు చూడండి పద్మనాభం గారు. ఏమయ్యా బ్రోకరు, పనిలో పని నాకు కూడా సంబంధం చూసి పెట్టవు. రెడీగా ఉందండి, ఒకరిని కట్టుకుంటే ఇంకొకరు ఫ్రీ. ఆలోచించుకోండి. చూడు వీడేదో బాగున్నట్టున్నాడు. చూడండి రామా, కూర్చో. ఏంటి నాన్న, మళ్ళీ తాతయ్య బ్రోకర్ని పిలిపించారా? నా కస్టమర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏదో బ్రోకర్ ఈ అబ్బాయి మా అందరికి నచ్చాడు, నీకు కూడా నచ్చితే మాట్లాడదాం. ఈ ఫోటో కాస్త చూడు. వద్దు తాతయ్య, మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టు. ఏనన్నా? అమ్మాయిగారు కూడా ఓకే అన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానిచ్చేద్దాం. వద్దు. మనకి నచ్చడం కాదు, మా అమ్మాయికి నచ్చాలి, దాని మనసుకు నచ్చాలి, అప్పుడు పెళ్లి చేస్తాను. వాడు టాటా అయినా సరే, బిర్లా అయినా సరే. బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్ భగవదాధారికరి రూపేణ అష్టోధన వార్తనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మంత్రి గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. మావా, ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా అవసరం లేదు. అదిగో ఖచ్చితంగా పని. సాయిరామ్, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండమ్మా. ఏంటే, 100 ఓపెన్ అవుతుంది? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదా పెట్టుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లికి అలవాట్లేదు. వెళ్ళి ఎవడాయ్ నన్ను అంటే అనేది ఫెయిర్ ఇన్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే. చెలెమా చెలెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందండి. టూలెట్ బోర్డు మాకెందుకండి? ఒకసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్యా, అడ్వాన్స్ ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్యా, ఇదే మా ఇల్లు, మేము పత్తిలు కట్టుకున్నాం, అందరూ కలిపోతున్నాం, అందుకే అందుకు ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా. ఏంటి పెద్ద, నిన్నే హాల్ చాలా బాగుంది, మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. ఆ టేస్టా పొందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్యా, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి, అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా, నా బెడ్రూమ్ లో ఉంది. రండి చూద్దరు. ఇదే మాస్టర్ బెడ్రూమ్,
అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లమ్మ. ఇదే బాత్రూమ్. గీజర్ ఉందా చెల్లమ్మ? ఇక్కడ పెట్టామన్నయ్యా. మరే గారి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. ఏంటి తలుపేసేసారు అన్నీలో? మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు, ఎక్కువ చేస్తా చెల్లెమ్మ. నీ గాజులు పట్టుకెళ్తున్నానే దీన్ని. ఏంటది తోబుట్టు దీనికి చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. పెన్నదుర్గా ఎలా ఉన్నావు నాయన? ఇన్నాళ్ళ కడించావా తండ్రి నా స్వామి? మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. ఏం చూసి ఐడియా వచ్చింది? టూలెట్ బోర్డ్ చూసి వచ్చాం. ఇల్లు అద్దెకి ఇస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. మేము అలాగే వచ్చాం. చూడడానికి ఏముంటదండి, పెద్ద హాలు, నైరుతులు మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారాయిల్స్ పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్లో గీజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ మినిట్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లి అడుగుద్దామని. జస్ట్ మనం చూస్తాం. ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం, కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు, 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య, నీది అసలే జాలిగుండా. 4,000 ఒక పైసా తక్కువైనా మనం అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్? 4,000, 5 అడ్వాన్స్. 5,000 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి. గురువు గారు మీరు ఎలా వచ్చారు బైక్ మీద? నాయన అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం, దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళారు. భలే ఇల్లు పట్టేశాం కదూ, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంతనో పండితాను. అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబు, అమ్మో, అయ్యో నా ఇల్లు. అయ్యి బాబు, నేను వెళ్తాను, నువ్వు అలాగే కొట్టు. గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గందులోకి వెళ్ళు, నేను ఈ గందులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్దాం. అలా వెళ్ళు. Father? Oh, father. Father. Yes, my son. నా పాపాన్ని
మీతో చెప్పుకుందామని వచ్చాను ఫాదర్. చెప్పుకోనాయనా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మంచిదేగా. మా ఇంట్లో పని మనిషి ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంచిది బిడ్డ. ఏం మంచిది ఫాదర్, పెళ్ళాం కంటే పని మనిషి అందంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా? టెంప్ట్ అయిపోయాను. ఇట్స్ క్వైట్ నేచురల్ మై సన్. ఏం చేయను ఫాదర్, ఇంటి ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. దేనికి? కాలు జారితే ఖర్చు అవ్వకుండా ఉంటుందా ఫాదర్? ఫ్రాక్చర్ అయిందా మై సన్? లేదు, జేబుకు పంచర్ అయింది. ఓహో, అయితే పిల్లి పాల దగ్గరికి వెళ్ళిందా? లేదు ఫాదర్, పాలే పిల్లి దగ్గరికి వచ్చాయి. అనకూడదు కానీ, చూడడానికి సవట్లా ఉన్నా చాలా స్పీడ్ ఉన్నావు. ఏదో మీ అభిమానం ఫాదర్. నీ బొందా. సారీ ఫాదర్, నాకంటే ఆ పిల్లే స్పీడ్, వయసులో ఉంది కదా. ఈ విషయం మా ఆవిడకు తెలియకుండా ఉంటే అదే 10,000. చాలదో 20,000. ఫాదర్, ఇప్పుడు ఈ విషయం మీ ఆవిడకి చెప్తే నమ్మదుగా? నమ్మిస్తాగా? ఎలా? 10,000 ఇచ్చి అది నేను తీసుకుంటే? అప్పుడు నేను 20,000 అడిగితే ఇస్తాగా? నేను ఇస్తాగా? ఇప్పుడు నా పాపం పోయింది, మా ఆవిడకి ఏమీ తెలియదు. క్యాసెట్, క్యాసెట్ పోయిందే, పోయిపోయిచ్చి, ఇట్స్ గోన్. ఎడిడు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. ఐ లవ్ యూ. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తానంటి ఎవరు నువ్వు? దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరు పోద్ది, పిస్టల్ కాదు నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కట్టాయి కింద 10,000 నే తీసుకో. థాంక్స్ అమ్మా. దయచేసి ఈ మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాసావమ్మా? అప్పుడు చీర కింద ఉన్నాయి. థాంక్స్ అమ్మా. బాబు ఈ మాత్రం వదిలే. ఆయన్ని వదిలేస్తాను కానీ అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈ మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన్ని వదిలే ఆయన్ని వదిలే అని ఆయన గురించే మాట్లాడేవు కానీ నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మా. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన ఆయన మరి ఈయన ఈయన ఆయన అమ్మ నీ అమ్మమ్మ. చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు కానీ మా ఎక్కడా? మా మా ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడ మావా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ, అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనం ఏం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. నీ బాడీ బంపర్ గున్నారే నా వెంకట లక్ష్మి వెళ్ళా నమిలేస్తున్నారే. నీ బాడీ బంపర్ గున్నారే నా వెంకట లక్ష్మి వెళ్ళా నమిలేస్తున్నారే. గులాబీ రెండు పెదాలు రెండు సవాలు.
సవాలు చేస్తున్నాయి. నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి. అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతుంది. నరాలు వేడి పుట్టి గోల పట్టి ఆగనంటుందే. నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ బంపర్ గున్నాదే నా వెంకటలక్ష్మి నవ్వెల్లా నవ్వులేస్తున్నాదే. నీ బాడీ బంపర్ గున్నాదే నా వెంకటలక్ష్మి నవ్వెల్లా నవ్వులేస్తున్నాదే. అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నాదే. నీ అందం గుండెల్లో నా నిప్పుల గుంపెడి పెడుతోంది. నిన్ను చూసి జల్దీ పెరిగాను కాలా రద్ది, నిన్ను తడిమే కొద్ది నాలోన పాడు బుద్ధి. నువ్వంటావు వేసుకుంటే బిపి పెరుగుద్ది. నీ పాడి బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవల్లా నమిలేస్తున్నాదే. నువ్వెక్కడ దొరికేవా నాకు? ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది, వింటర్గా లేవని గొడవ పెడతావంటే లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగల మోసం చేయడానికి సిగ్గులేదు. ఏంటమ్మా, అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టాగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీనన్నాడు. నేను ఇంకా సాయికుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా,
అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటి? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను, లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే, ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా, సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది, ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దానికి చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పామనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఏ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మేటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనంద్ గిఫ్ట్ బాక్స్. గిఫ్ట్ బాక్సులకి ఏముందాడు, చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాస్ సోప్ బాక్స్ ఉంటది. అటు చూడు, నడిచొస్తున్న నగల షాప్ లో లేదు. అవునా? నాకు మాత్రం లక్ష్య దేవి చిన్నపిల్ల ఆశ వేసినట్టుంది మావా. బుజ్జి నన్నేనా? నిన్ను కదమ్మా, నువ్వే నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి నీ పేలేంటమ్మా? మనం బుజ్జికి ఈ బాల్ ఏంటరా అల్లుడు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా, వెళ్ళి తొందరగా పట్టరారా? అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాల్ తీసుకోమ్మా. పాపా పక్కెళ్ళి ఆడుకుందావా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. ఇద్దరు దొంగలు పాపలెత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా? ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్టాయో పరిగెత్తావనా? అది ఇప్పుడు అంత అవసరమా? అనా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపను తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము, పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరారు. చూశారు, ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మాకు వచ్చిందండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను రక్షించారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమైనా ఇస్తే బాగుంటుందండి. వాళ్ళకే చాలదు. బంగారు తల థ్యాంక్స్ అండి. మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారం నగలే అయ్యి ఉంటాయి. అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. చెప్పు ఏం జరిగింది బయటలో కదా? అది చెప్పించావరా? ఎట్లా చెప్పాలన్నా, నీకు అసలే దుర్యోధనుడి లాగా ఆత్మాభిమానం ఎక్కువ కనుకనే అవమానం భరించలేను. చాంబర్ ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయానా? లేదన్నా, గజపతి గెలిచాడు. ఈ మాత్రం దానికి నన్ను టెన్షన్ పెడతారేమిట్రా? అన్న ఓడిపోవడం గజపతి గెలవడం కొత్త ఏం కాదుగా. వాడెన్ని విషయాల్లో గెలిచినా ఒక్క విషయంలో మాత్రం ఓడిపోతాడు, సర్వం కోల్పోతాడు. అది అతి తొందరలోనే జరగబోతుంది.
బాలుడు, ఈరోజు అమ్మాస అంటా ఏం కనపట్టలేదు. హెడ్లైట్లు కలతోడు పెట్టావుగా. ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా? అట్టు కనిపిస్తుంది కమ్మ. ఈడు విజిలు మింగేసినట్టున్నాడు. విజిలపరా. బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది. ఏం పర్వాలేదు, మేము కొంచెం కింద చూసుకున్నాడు వాడు. రివాల్ వారే సరిగ్గా పట్టుకున్నారు కాదు, ఇంకా దొంగల్ని పట్టుకుంటాడు. యాహూ, పట్టేశా సిఐ సార్, కొట్టేశా. ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగ్గా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నపడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఆహా, ఏం తెలియదు సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లో వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ, ఎందుకని? అన్నగారు స్వర్గస్థులు 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివి ఎట్లున్నారా? మరి ఊకే కనిషప్ లేదారు. ఏంటి ఏంటి, నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా, విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. రిజర్వ్ బ్యాంకు వారి కరెన్సీ నోటుకే సిల్లర కురిపించు శ్రీ మహాలక్ష్మికే. అందుకే
దండలు వేసి నమోన పెంచును మైకించుదాం రావే వాళ్ళని పనే ఉందట ఈ ధనమే ఇంధనమై నడుపునటోనూ మడవ నాకి కూడా నిన్నే మనసు పుట్టు అయ్యే బాబు చూడు ఆ బ్యాక్ చూడు నీ రైట్ చూడు చెర లెఫ్ట్ చూడు నాకుంది కదా అది ఉంది కదా ఆ పైన చూడు కింద చూడు జూమ్ బ్యాక్ చేసి చూడు ఎవరు కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి హోమ్ మినిస్టర్ గారు కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్ చేస్తారు. రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఏ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లా పడుకున్నాం సార్. నన్ను బురిడి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడు ఈ ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సదా చేస్తాను. రండ్రా, రండి, రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్ బట్టతలని బుర్ర కొక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచీ మాది. వెంటనే ఆటో ఎక్కువ చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే, ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100% అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుందా? వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా? కాల్చి పడేస్తాను. ఒడుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్ప తప్పే. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత చెప్పండి. ముందు తలపి ఈడుగులో తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడిలో తయారవుతా అని తెలియట్లేదు. ఫస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీనైనా అని చెప్తే అళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నా? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది కదా. లెక్క వేరు. టీవీ9. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగునోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే, అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం. అమ్మే, గండం గడిచింది. దొంగతనం చేయడానికి మనం ఎంత కష్టపడలేదు, చినిగి నోట్లు పడేయడానికి దోలు తీరిపోతుంది. బహుశా నీ జాతకం కరెక్ట్ కాదనుకుంటున్నాను. నీది బాగా తగలట్ వచ్చింది. దైవజ్ఞానం చూపిందా? అదే బెటర్ ఏమో. ఈ జీవితంలో కష్టాలు ఏంటి ఏం అర్థం కావట్లేదు మామ. డోంట్ వరీ. ఎయిర్పోర్ట్ లో ఉంటే ప్రాబ్లం అని సిటీ అవుట్స్కట్స్ వచ్చి ఫోన్ చేస్తాను. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తాను. పని పూర్తి కాగానే బ్యాలెన్స్ 30 lakhs వెంటనే ఇచ్చేయాలి. ఓకే? హలో 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 సార్. చచ్చాడేమో. చచ్చారా? పద చూద్దాం. హలో హలో. మనకి జైలు చెంచులు కూడా వేస్తారో చల్లబుర్లు వేస్తారు. అల్లుడు బతికే ఉన్నాడు. అమ్మాయా, చచ్చాడే. చచ్చాను రా బాబు. ఎంత వస్తే అంత వస్తుంది. నొక్కి నొక్కి జేబులో పెట్టు.
అది ఒకేందుకు? నేను నొక్కలేదు. హలో. హలో సార్, ఫోన్ కట్ అయింది. సిగ్నల్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టే పని పూర్తయిన మరుక్షణం ఆన్ ది స్పాట్ 30 లక్షలు సెటిల్మెంట్ చేసేస్తాం. మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్తే వచ్చి పికప్ చేసుకుంటాం. అంటే 5 మినిట్స్ అయిచేయండి, స్పాట్ ఎక్కడో చెప్తాం. ఓకే సార్. మావా, మ్యాటర్ ఏంటండు? మనం నక్క తోక తక్కుపోతున్నాం మావా. కుక్క తోక అయితే ఎన్ని ఇంజక్షన్ చేయించుకోవాలో తెలుసు, నక్కదైతే తెలియదే. చెప్పేది నువ్వు. వాళ్ళు చెప్పింది చేస్తే 30 లక్షలు ఇస్తారంట. 30 లక్షలు? ముందు నొక్కు. వాళ్ళు బేరం వాడికి ఒప్పేసుకో, ఒప్పేసుకో. హలో, నేనే సార్ స్పాట్ చెప్తాను. అది 12 గంటలకు గోల్కొండ దగ్గర గ్రీన్ మ్యాట్ బిల్డింగ్కి రండి, అదే స్పాట్. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? ఆకాశం పసుపచ్చగా ఉందనండి, నల్లగా ఉందని నేనంట. ఓకే సార్. ఓకే. ఇంతకి పని ఏంటి అల్లుడు? వీడిని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి? దానికి 30 లక్షలు? చెప్పేదేనో. చూస్తావే విప్పు. ఎంతైనా ముంబాయాడు ముంబాయాడే, చపాతీలు బాడి. అరుడు, ఈడేడు డిస్కవరీ ఛానల్ లో గేది ఇన్నట్టు బయటకు వస్తున్నాడు. అవును. ఎవరా మీరు? నన్ను కట్టేస్తారా? అవును. రాయ్ నేను తనలేదు. హౌ డేర్ యు? ఇప్పుడు అరుడు అనే రాయ్ ఎవరుగా అడిగా? ఎందుకు చెప్తున్నావు? అమ్ము, నేను అల్లుడు పట్టుకో, చేతులు కట్టేసి ఉన్నాయి కదా. ఒకటి, ఒకటి, రెండు, రెండు. ఆ తర్వాత ఏంటి? నాకు తెలీదు. ఆ మూడు, మూడు. ఈ యదోని ఇక్కడ కట్టేసాం. సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అడిగి వస్తాను. వద్దా? కన్ఫామ్గా ఆడే. ఎస్. వీడి నడకేంద్రా స్లోమోషన్ వస్తున్నాడా? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావేరీలో వచ్చి ఏమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. ఓ, అంటే ముంబై నుంచి వచ్చింది మీరే అన్నమాట. యా. ఎస్. ఈ బెగ్గాడు ఎవడా? బెగ్గాడు కాదు, బిర్లా, బిర్లా, బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు? మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా, మా డీల్ 30 లాక్స్. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇద్దే చాలు. ఫాలో మీ. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? ఏయ్, నువ్వు ముందా చేది. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ MD గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. ఆయన, ఆయన. మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు. మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తా. ఎలాంటి పని అయినా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా, సుప్రియా. సుప్రియా కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు, కమాన్. ఎవరు మీరు? నేను సార్, ఇంతకుముందు మీ దగ్గర పనిచేశాను, బెనర్జీని. ఓ, బెనర్జీ. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. వీళ్ళెవరు? టాటా, బిర్లా. అతను ఒకప్పుడు మీ దగ్గర అకౌంటెంట్ గా పనిచేశాడు చూడండి, సుందరయ్య గారు అబ్బాయి. సుందరయ్య గారు బాగున్నారా? ఆయన ఈ మధ్యనే చనిపోయారు సార్. అయ్యో. ఓ, ఐఎమ్ సారీ. ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నాడు, అందుకని మీ దగ్గర పని ఏమైనా దొరుకుతుందేమో అని తీసుకొచ్చాను. పని మన దగ్గర ఏముందా పని? సార్, థ్యాంక్స్ అండి. మా ఒక్కగారు ఒక్క బిడ్డని బతికించారు.
నాన్న. చూడ్డానికి మంచి వాళ్ళల్లా ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మంచి వాళ్ళకి ప్రపంచం అంతా మంచిగానే ఉంటుంది చిట్టి తల్లి. ఎలాగో మనకి డ్రైవర్ కావాలి కదా నాన్న. అవును, నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చండి. గుడ్. అంతేకాదండి, మా వాడు ఇంటి పని వంట పని కూడా చాలా బాగా చేస్తాడు. మా మహాలక్ష్మి చెప్పింది కాబట్టి మీకు పనిస్తున్నాను. బెనర్జీ సార్, మనం తర్వాత కలుద్దాం. ఓకే సింగం సార్, వీళ్ళకి గచ్చు చూపించు. అలాగే సార్, నమస్కారం అండి. ఫోన్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు కారు చూసుకో, నువ్వు ఇల్లు చూసుకో, మీ ఇద్దరు నేను చూసుకుంటాను. మీ ఇద్దరు ఉండడానికి పైన పెంట్ హౌస్ ఉంది. అలాగేనండి. లింగం అమ్మా, వాళ్ళకి చూపించు. పదండి. ఏంటిమా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకుమా టెన్షన్? ఒక్కడో కాలుతుంటే నీకు కామెడీగా ఉన్నాయి. మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆణి కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేసాడు. 30 లక్షలు కాదు, 30 కోట్లు కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ఏ ముందెళ్ళా కార్దుడు. దీని దోమంతుంటే చెరులో గేదెను కడుగుతున్నట్టు ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. సలుపు కాదే సలుపు. నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మామయ్య. అవును మామయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామయ్య గారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్లే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. కార్తీ, చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమని లేదు తీయమంది. అలాగందా? టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి. మీ చేతితో స్టార్ట్ చేస్తే సెంటిమెంటా? కరెక్ట్గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా రెండు చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్తవాసి మంచిదని పని అమ్మాయి చెప్పింది, అర్థం చేసుకోరు. మేడం, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అన్నమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంటు ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కార్ డ్రైవింగ్ అంటే, కష్టమే. ఫోన్లే పాపం నొచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కువ ఈ పప్పు తీసుకెళ్ళి గ్రైండర్లో వేయి. ఏంటి మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గడి చెప్పు. ఏంటి తలకుంటున్నా?
ఒరే అల్లుడు, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతుకు వేసి గోడకి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇంట్లో కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కాడటం నేనే, భుజులు దొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసేయటం నేనే. నువ్వే? నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కార్ వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి, ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చేయాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఎప్పుడు పని చేయాలమ్మా? తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరినో ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో, సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. మావయ్య, నేను చూస్తుంటే నాకు తరుకుపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య, నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య? నేను తప్ప ఇలా ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, తప్పకుండా. మంచిదవే టాటా. ఏంటది? ఒప్పండి, గైండర్లు వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పనిచేయడం అంటేనే ఎందుకో డౌట్గా ఉంది. మీరు మరేనండి, కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి, గ్రైండర్కి ఏముంటుంది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పుడు స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఎంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు, 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 అమ్మగారు. ఏమేం సుబ్బులు, పప్పు తీసుకుని గ్రైండర్లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిర గిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసాను, తర్వాత మాట్లాడతాను. ఉంటా. నమస్తే. టీవీలో అనుంచేస్తే బోల్డ్ మంది వచ్చి బ్లడ్ ఇచ్చేవారు కదా, కావాలంటే ఎంత పైన ఖర్చు పెట్టామని. నా కూతురు బ్లడ్ ఇవ్వడం ఏమిటే, దానికి చీమ కుట్టిన కూడా నేను తట్టుకోలేనే. సార్, అది దెబ్బ తగిలింది మన గజపతికి సార్. ఆ పేరు వినగానే మీకే యాక్సిడెంట్ అయినట్టు అమ్మాయి గారు ఫీల్ అయ్యారు సార్. అందుకే మేము ఎంత చెప్పినా వినలేదు సార్. అవును, నాకే కదా, నా పేరున్న వాళ్ళకి ఏం ప్రమాదం వచ్చినా కూడా మా అమ్మాయి తట్టుకోలేదు. ఎక్కడుంది? లోపల ఉన్నారు సార్. నా భర్త ప్రాణం కాపాడి మా కుటుంబాన్ని బ్రతికించావమ్మా, బంగారం లాంటి కూతుర్ని కన్నారయ్యా. ఏమిటమ్మా ఇది? మీ పెంపకం నాన్న. సెంటిమెంట్ అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి గానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదా, రా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు నోడికి యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సీట్ సెల్ కూడా ఇలాగే ఉంటామాయా? బాగా చెప్తా అల్లుడు, నాదో వింటెలిజెంట్ ఐడియా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మావయ్యా. నేను కాదు నాన్న, మనం మర్డర్ చేస్తున్నావా, మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం. అలా బయట దేశాలు కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మన్నాం, వెంటనే వచ్చేస్తుంది. అంతే అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలినంత నీ పనే. సరే పద అల్లుడు. వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. నా డైలాగ్ అంటే మీరు చెప్పేశారు. అంటే కిడ్నాప్ అంటానండి, మా మామయ్యకి కిడ్నీ పెయిన్. కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి. రండి.
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం అక్కడే ఉన్నా. మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు అంటే మీకు భయం అన్నమాట. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్ళగా ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమ్ ఆన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ బాదా చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండి పట్టుకున్నట్టు పట్టు. నాకు ఎందుకు భయంగా ఉంది మా, అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలీదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకు నోరు మిసి బజాన్ వేసుకో. నేను మొయ్యగలను అంటావా? అది ఎంత బరువు ఉంది మా తోటకూర కాళ్ళగా వేసాయి. అంతేనంటావా? కసాక్ ఏంటి బావను ఇప్పుడు? మళ్ళీ పోజ్ ఒకటి లే. అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాటి నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంటే ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళు కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడతావు? ఆ దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఎంత చూద్దాం రండి. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేల బ్లాక్ బెల్ట్ మావాడు కాదు ఆవిడ. ఏడిసావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అనా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా యదవా. నోరు జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారాబోతులు తిన్న వరకు కాయల్ తల కాయల్ లేచిపోతాయి. వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాంరా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగాగితాలు ఏరుకునే సన్నాసి. ఫైవ్ స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే యదవా. ఎక్వేరియం లో చేపలు గ్యాల వేసి ఆపనిక్కర్ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాను అనుకో మీరు చచ్చిపోతారు. తక్కువ అల్లర ఎక్కువ. డమ్మీ పావురా మళ్ళీ. Ah!
నీదే బ్లడ్ దీపు అజిటు మాటతో మీరు రుణం తెచ్చుకోలేను. దేవుడికి మాత్రమే దండం పెట్టి ఈ చేతులతో మీ ఇద్దరికి. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకు సార్? ఇది చిన్న విషయం కాదు బాబు, మహాలక్ష్మి మా అందరికీ పంచ ప్రాణాలు. ఇక నుంచి మీరు మా ఇంట్లో పది మనుషులు కారు, మాలో ఒకరు. జాగ్రత్త. సరే సార్. అదేంటల్లుడు ఉన్నటువంటి మహాలక్ష్మి కోసం కత్తి పట్టుకుని అంత డేర్ చేసేవేంటి? అదే నాకు అర్థం కావట్లేదు మా. కత్తి అనుకోలేదా? ఎందుకు ఆ టైంలో అలా చేయాలనిపించింది? చేసాను. తీసుకో బాబా, షుగర్ లేదు కదా, తీసుకో. ఇవన్నీ మీకే. మహాలక్ష్మి గారి దయ వల్ల మా పిల్లలంతా సంతోషంగా ఉన్నారు. మీ సహాయం ఇలాగే. అలాగే ఒకసారి ఇవి కూడా చెప్తే. మేడం తప్పకుండా చేస్తాం. నీకు ఉంచుకోకుండా పంచు పిల్లలకి. మర్చిపోలేమండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముందు ఆశీర్వదించాల్సింది మేం కాదమ్మా. ఉండమ్మా కదా. అదమ్మా ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మా నాన్న కన్నది వాళ్ళే అయినా చిన్నప్పటి నుంచి కడుపులో పెట్టుకుని పెంచింది మీరేగా నాన్న. ఏమయ్యా ఆశ్చర్యపోతున్నారా? మా మహాలక్ష్మి అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. చనిపోయారన్న బాధతో నాకు, నా అల్లుడు గజపతి నాకు అండగా నిలబడి మా మహాలక్ష్మిని తన బిడ్డలాగా పెంచాడు. చల్లగా ఉండమ్మా. చెప్పండి అమ్మా. మహాలక్ష్మి, ఈరోజు నుంచి నువ్వు మేజర్వి. మీ నాన్నగారు రాసిన వీలనామా ప్రకారం మైనారిటీ తిరగానే ఈ ఆస్తి మొత్తం నీకు చెందాలి. కాబట్టి ఇవిగో ఈ డాక్యుమెంట్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆస్తి విషయాలని నాన్నగారు చూసుకుంటారు, నాకెందుకండి బాధ్యతలు? అమ్మా మేజర్ వయ్యో, బాధ్యతలు తీసుకోక తప్పదు మరి.
దొంగతనాలు మర్చిపోతామనిపిస్తుందిరా. డబ్బు ఉన్న వాళ్ళు అంతా దుర్మార్గులు అనుకున్నామా, కానీ వీళ్ళని చూసాక తెలిసింది డబ్బు ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారని. కనకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు ఆ తెల్లబట్ట ఆయన. తండ్రి కాకపోయినా తండ్రి కంటే ఎక్కువగా పూజిస్తుంది ఆ మహాలక్ష్మి. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. నిజంగా వాళ్ళంతా చాలా గ్రేట్ మా. మళ్ళీ జన్మంటూ ఉంటే మనలా దొంగనా కొడుకులు అగ్గకుండా వాళ్ళ మనుషుల్లో పుడదాం అనుకుంటున్నా. కనీసం ఇంట్లో కుగ్గానైనా పుట్టాలని ఉంది నాకు. నీ కోరిక నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నామా. ప్రేమతో అల్లుడు టాట. ఈ వేసంకాలం కూడా సూటు తీయడంలో ఉంది. ముంబై నుంచి వచ్చిన మీరిద్దరూ ఎంతో అద్భుతంగా నటించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు చేయాల్సిన పని సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అవునండి. ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఏంటండి అది? చెప్తాను. నమస్తే అండి. సార్ టాటా బిర్లా. సార్ నా గురించి మహాలక్ష్మి గురించి మీరు ఒక అవగాహన కూర్చుంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న మహాలక్ష్మి అవడానికి నాదేనా, కోట్లకు వారసురాలు. అందుకే మేజర్ అయ్యేంతవరకు ఆ అమ్మాయిని ఆస్తిని కంటికి రెప్పలా కాపాడాను. నేను చేయాల్సినవన్నీ చేసేసాను. ఇక మీరు చేయాల్సిన పనే మిగిలింది. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా ముద్దుల కూతురు మహాలక్ష్మిని మీరు చంపేయాలి.